మన పల్లె ప్రగతి ప్రశంసిస్తున్నది యావత్ జగతి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన వెలుగులో స్థానిక సంస్థలకు మార్గదర్శిగా నూతన పంచాయతీ రాజ్ చట్టం నిలిచింది. సుపరిపాలనకు 9355 కొత్త కార్యదర్శుల నియమకం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్లను సమకూర్చింది. కూలిన ఇండ్ల శిథిలాల నుంచి దుర్గంధ పరిసరాల నుంచి గ్రామాలకు విముక్తి లభించింది. పరిశుభ్రమైన గ్రామాలతో పరిమళిస్తున్నది తెలంగాణ. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసింది. అడుగడుగునా మొక్కలు నాటి సంరక్షిస్తున్న గ్రామ పంచాయతీలు. ప్రతి గ్రామంలో సుందరమైన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎటు చూసినా పచ్చదనంతో శోభిస్తున్నది గ్రామీణ తెలంగాణ. ఎల్ఈడి వీధి దీపాల కాంతులలో ప్రకాశిస్తున్నాయి తెలంగాణ పల్లెలు. ఆత్మీయులకు సగౌరవంగా అంతిమ సంస్కారం చేసేందుకు ఊరూరా వైకుంఠధామాలు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల ద్వారా సురక్షిత జలాలు. స్వపరిపాలనలో సగర్వంగా గిరిజన నివాసాలు. 100% ఓడిఎఫ్ ప్లస్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. జాతీయ అవార్డులలో సింహభాగం తెలంగాణ గ్రామాలకే. అత్యున్నతంగా ప్రజల జీవన ప్రమాణాలు. దేశానికి ఆదర్శం తెలంగాణ గ్రామాలు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది.